ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు జనతా కర్ఫ్యూ కరోనా కర్ఫ్యూ అని చెప్పని, అంటే ఎవరికి వాళ్ళ ఇళ్లలో ఉండమని చెప్పని. ఇప్పుడు మొత్తం ఏటీవీ చూసినా ఇదే టాక్. దీనివల్ల అసలు లాభమా నష్టమా, మనం పాటించాలా వద్దా అనే దాని గురించి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి, కానీ ఖచ్చితంగా ఎక్కువ మందికి దీని గురించి తెలియాలి కాబట్టి ఈ వీడియో మీ స్నేహితులతో బంధువులతో షేర్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా జనాలకి ఏదో రకంగా ఉపయోగపడాలి అని చెప్పి నేను చేసేది కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సరే, విషయంలోకి వెళ్తే ఈ కరోనా గురించి ఈ కర్ఫ్యూలో పాల్గొనాలా పాటించాలా మన ఇళ్లల్లో ఉండాలా బయట తిరగాలి అనేది చాలామందిలో చర్చ జరుగుతుంది. కొంతమంది అయితే ఏం పర్లేదు తిరగవచ్చు ఏమవుతుంది అది ఇది ఏంటి అలాగా ఇలాగా అని చెప్పి చాలా మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కరోనా ఎంతమంది అయితే సోకిందో అంతమందికి కూడా మనం ఐసీయూలో ఉండాల్సిన పని లేదు. తర్వాత వచ్చేటప్పటికి అందరికీ కూడా వెంటిలేటర్పై శ్వాస తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక 5,000 నుంచి 10,000 మందికి మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు మన తెలంగాణలో కావచ్చు వెంటిలేటర్పై శ్వాస అందివ్వాలి అంటే కనుక హాస్పిటల్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయా, అన్ని సౌకర్యాలు ఉన్నాయా అని చెప్పానంటే లేవని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారి పరిస్థితి ఆ రేంజ్లోకి వెళ్ళిందంటే పెరుగుకుండా వెళ్ళిపోతుంది. పెరిగే జనాభాకి అనుగుణంగా వెంటిలేటర్స్ ఐసీయూలు అయితే మనకు అందుబాటులో లేవు. కాబట్టి మనం అది ప్రభుత్వ హాస్పిటలా గవర్నమెంట్ హాస్పిటల్ అనేది పక్కన పెట్టేస్తే ప్రైవేట్ సెక్టర్లో అన్నీ తెలిసిన రోగాలకే కొన్ని లక్షల రూపాయల బిల్లులు లాగుతున్నారు. అసలు ఇది ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు అంతమవుతుందో ఏంటి అనేది తెలియని పరిస్థితుల్లో దీనికి ఏ రేంజ్లో బిల్లు వేస్తారనేది మనం చెప్పలేము. దాంతోపాటుగానే ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు ఏ రకంగా ఉంటాయనేది మనందరికీ బాగా తెలుసు. మొన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని ఉంచడానికి ఏర్పాటు చేసిన గదుల్లో పారిశుద్ధ్యం ఏ విధంగా ఉన్నదన్నది వాళ్ళు చూపించారు కొన్ని వీడియోల్లో. అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన టాయిలెట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఎంత అధ్వానంగా ఉన్నాయనేది కూడా కొన్ని వీడియోల్లో బయటకు వచ్చింది. కాబట్టి మనకి తగినన్న స్థాయిలో సౌకర్యాలు లేవు కాబట్టి ఈ జనతా కర్ఫ్యూ అని కావచ్చు కరోనా కర్ఫ్యూ అని కావచ్చు దాని గురించి మనం జాగ్రత్త పాటించి ఇళ్ళకు పరిమితం అయితే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే వచ్చిన తర్వాత మనకి బాగా తెలుసు పలుకుబళ్ళు బాగా పనిచేస్తాయి మనకి, అంటే రాజకీయ నాయకులు కావచ్చు ధనవంతులు కావచ్చు లేదన్నా వ్యాపారవేత్తలు కావచ్చు వాళ్ళ పలుకుబడి ఉపయోగించి వాళ్ళు వాళ్ళ బంధువులు అందరూ కూడా ఈ వైద్యానికి ఒక రకంగా సిఫార్సులు చేస్తూ ఉంటారు. కానీ సామాన్యుడి పరిస్థితి ఏంట్రా అని చెప్పానంటే దాన్ని అంటే ఇప్పుడు పట్టించుకుంటున్నారు కానీ పరిస్థితి చేదాటిపోయిన తర్వాత ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అనేదాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చెప్తూ ఉన్నారన్నమాట కూరగాయలు దొరకట్ల సరుకులు తెచ్చిపెట్టుకోవాలి అన్నీ తెచ్చిపెట్టుకోవాలి ఏమి ఉండవని చెప్పని, దాని గురించి మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మన దగ్గర మన చుట్టూ చూస్తున్న జనాభా అంతా కూడా పేద మధ్యతరగతి జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళు పనులు చేసుకోకుండా వీళ్ళు కాలం గడిపే పరిస్థితి అయితే లేదు. కనుక ఒక రైతు తన పొలంలో పండిన కూరగాయలని విక్రయించడానికి ముందుకు వస్తాడు, ఒక చిరు వ్యాపారి అవి తెచ్చి మార్కెట్లో విక్రయించడానికి కూడా తను ముందుకు వస్తాడు. మనకు ఎలాగా అవసరం ఉంటుంది కాబట్టి సామాన్యులు అందరూ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని గురించి మనం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు, సరుకుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ వీడియో మరింత మందికి తెలియడం కోసం ఖచ్చితంగా మీ బంధువులతో మిత్రులతో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఒక ఇటలీ లాంటి దేశాల్లోనే ఎక్కువ మంది మరణించడం వల్ల ఒక 60 ఏళ్ళ దాటిన వ్యక్తులకి వెంటిలేటర్లు అనేవి ఇవ్వట్లేదు, అంటే ముసలాళ్ళు అయిపోయారు మీరు చచ్చిపోయినా పర్లేదు యువతకి ఇస్తామని చెప్పాను. కాబట్టి మన దేశంలో విజృంభిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మందితో ఈ సమాచారం షేర్ చేసుకుని భద్రంగా ఉంటారని చెప్పని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనందరికీ ఉపయోగపడే మరిన్ని వీడియోలు నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పని నేను మరీ తెలియజేస్తున్నాను. ఈ జనతా కర్ఫ్యూ కావచ్చు కరోనా కర్ఫ్యూ కావచ్చు మనం సొంతంగా విధించుకునే కర్ఫ్యూ కావచ్చు అందరూ కూడా విజయవంతంగా ఈ నియమ నిబంధనలు అంటే మన జాగ్రత్తలు మనం తీసుకుని ఆరోగ్యంగా ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను.